గత కొన్ని రోజులుగా సైలెంట్గా ఉన్న శ్రీరెడ్డి మళ్ళీ సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. అయితే తాజాగా శ్రీరెడ్డిపై దాడి జరిగింది. ఆమెతో పాటు మేనేజర్ మోహన్పై చెన్నైలో ఇద్దరు వ్యక్తులు దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. నిన్న తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంట్లోకి చొరబడి శ్రీరెడ్డి ఆమె మేనేజర్ మోహన్పై దాడి చేశారు. దీనిపై ఆమె వెంటనే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయగా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని మద్యం మత్తులో గొడవ పడుతున్న ఫైనాన్షియర్ సినీ నిర్మాత సుబ్రహ్మణి, అతని అక్క కుమారుడు గోపిలను అరెస్ట్ చేశారు. దాడిలో స్వల్పంగా గాయపడిన శ్రీరెడ్డి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుంది. శ్రీరెడ్డి ఫిర్యాదు మేరకు చెన్నై కోయంబేడు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.